నిజామాబాద్ జిల్లాలోని టీకా పంపిణీ కేంద్రాల్లో గందరగోళం నెలకొంది. రెండో డోసు టీకా కోసం స్థానికులు భారీగా కేంద్రాల వద్దకు తరలివచ్చారు. సరిపడా టీకాలు అందుబాటులో లేక అధికారులు చేతులెత్తేశారు. కోవాక్సిన్ టీకా జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపిన అధికారులు, అది కూడా ఒక్కో కేంద్రంలో 100 మందికి మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ టీకా కోసం వచ్చిన వారు వాగ్వాదానికి దిగారు. జిల్లా వ్యాప్తంగా రెండో డోసు ముగిసిన వారు 2300 మంది ఉండగా కేవలం 800 డోసులే ఉన్నట్లు తెలియడంతో టీకా కోసం పోటీ పడ్డారు. జిల్లాలో టీకా కొరతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి చెప్పినప్పటికీ ఇక్కడ చాలినంత వ్యాక్సిన్ లేకపోవడం వల్ల చాలా మంది కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. గత 10 రోజులుగా పూర్తిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేశారు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సినేషన్ సెంటర్కు చాలా మంది తరలివచ్చారు. అయితే ప్రధానంగా కోవాక్సిన్ సంబంధించినటువంటి గడువు ముగిసిన వారికి ఇస్తామని చెప్పి రెండో డోస్ మాత్రమే ప్రకటించారు. రెండో డోస్ సంబంధించి నిజామాబాద్ ఏదైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే దాదాపుగా 2300 మంది డిమాండ్ ఉంది. అయితే కేవలం 800 డోసులు మాత్రమే వచ్చాయి మొదటి విడతగా. అయితే ఈ 800 డోసుల్లో నిజామాబాద్ ఆసుపత్రిలో ప్రతిరోజు 200 చొప్పున ఇస్తున్నారు. అదేవిధంగా బోధన్ ఆర్మూర్లో 100 చొప్పున ఇస్తున్నారు. అంటే 600 ఒకరోజు సరిపోతుంది, మరో రోజు కేవలం 200 మాత్రమే ఉంటుంది. అయితే చాలినంత వ్యాక్సిన్ లేకపోవడం వల్ల తాము 10 రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి చాలామంది కూడా రెండో డోసు గడువు దగ్గరకు వచ్చినట్టు వారికి చాలామంది కూడా వ్యాక్సిన్ సెంటర్కు తరలివచ్చారు. అయితే ఇక్కడ మాత్రము నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సెంటర్లో మాత్రం కేవలం 200 మాత్రమే ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు వారు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వారికి క్యూలైన్లో నిలబడి తోకేసిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక కోవిషీల్డ్ సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 6000 డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ కోవిషీల్డ్కు మాత్రము ప్రభుత్వం గడువు పెంచింది. రెండో డోసు సంబంధించి ఏదైతే 12 వారాల గడువు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరికి కూడా గడువు పూర్తి కాకపోవడంతో ఇక్కడికి సెంటర్లకు రాని పరిస్థితి. అంటే కేవలము ఒక 10-20 మంది మాత్రమే అర్హులు ఉన్నారు ఈ రెండో డోసు సంబంధించి. ఇక్కడ కొంతమంది క్యూలైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సెకండ్ డోస్ కంప్లీట్, సెకండ్ డోస్ గడువు ముగిసింది. ప్రాపర్ నిజామాబాద్ నాకు ఫస్ట్ డోస్ తీసుకొని ఇప్పటికి కరెక్ట్ ఈ రోజుకు అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయట్లేదు. కోవాక్సిన్ వేసుకున్నా, కోవాక్సిన్ కోసం ఇప్పుడు మరి అయిపోయిందా ఇస్తారా ఇంకా తెలియదు. 150కి ఇచ్చేసిన తర్వాత అయిపోయిందని చెప్పేసి లోపలికి వెళ్ళినారు. మరి మళ్ళీ వచ్చి రాసుకుంటారా రాసుకోరా తెలియదు. మళ్ళీ ఇది రేపు సెంటర్ ఇక్కడనే ఉంటుందా, ఇంకెక్కడ మారుస్తారా కూడా తెలియదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రజలంతా పరేషాన్ అయిపోతున్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తేనన్నా జనాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని పెద్దలు ఆలోచించి చేయాలని చెప్పేసి మా మన ఇప్పటికి 1 అవర్ అయిపోయింది, 1.5 అవర్ అయిపోయింది నిలబడి. మళ్ళీ ఈ టైంకు ఇంకా వ్యాక్సిన్ ఇస్తారా లేదా అన్నట్టు డౌట్ ఉన్నది. సో ఇది ఇక్కడ గడువు ముగిసిన తర్వాత కూడా చాలామంది ముగిసిన వాళ్ళే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వారంతా కూడా ఏదైతే 1 మంత్ 40 డేస్ కంప్లీట్ అయిన వాళ్ళే వీరంతా కూడా క్యూలైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళు అంటే రెండవ డోసు కోసం అని చెప్పి 10 రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు అయిందమ్మా మీరు ఫస్ట్ డోస్ వేసుకొని? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుభాష్ నగర్ నుంచి వచ్చామండి. మేము ఏప్రిల్ 19కి వేసుకున్నాం కోవాక్సిన్. గౌతమ్ నగర్లో వేసుకున్నాము, ఇప్పుడు తెలియగానే ఇక్కడికి వచ్చామండి. అయిపోయింది, మెసేజ్ ఏం రావట్లేదండి. అంటే ఫస్ట్ డోస్ తీసుకున్నట్టు మెసేజ్ వచ్చింది అంతే. మళ్ళీ సెకండ్ డోస్ ది డేట్ అదేం మెసేజ్ రాలేదు. సో ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సెకండ్ డోస్ వేసుకున్నారు, ఫస్ట్ డోస్ వేసుకున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది మీరు వేసుకొని? నేను వేసుకొని ఇప్పుడు 125 డేస్ అవుతుంది. 125 డేస్ చెప్పారు కానీ అప్పుడు వీలు టైం ఇస్తలేమని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇప్పుడు స్టాక్ లేదు, తర్వాత ఇస్తామని అన్నారు. అట్లా అని ఇప్పుడు వచ్చి 1/2 గంట అవుతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలా వద్దా ఇంతకు? అంటే 60 రోజులు లోపల తీసుకోవచ్చు అని అన్నారు. అంటే ఇక్కడ రాశారు బోర్డు, అప్పుడు వచ్చి అడిగిపోయినాం. అడిగిపోతే వారం కింద అడిగిపోతే 60 రోజులు అవుతే ఏం కాదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. కోవిషీల్డ్ తీసుకున్నా నేను. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలి? మళ్ళీ తీసుకున్నా కనుక్కోలేదు.
సో ఇది మొత్తంగా చాలా మంది కూడా కన్ఫ్యూజ్ గురవుతున్నారు. ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల కొంత గందరగోళం దారితీస్తుంది. చాలా మంది కోవాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు గడువు ముగిసింది, వారంతా కూడా క్యూలో నిలబడ్డారు. అయితే కోవిషీల్డ్ మాత్రం ఇప్పటికీ ఇంకా ఓపెన్ చేయలేదు. 6,000 డోసులు అందుబాటులో ఉన్నప్పటికీ గడువు పెంచారు, 12 నుంచి 14 వారాలు గడువు పెంచారు. ఈ నేపథ్యంలోనే కోవిషీల్డ్ వేసుకున్న వారు ఎవరు కూడా రావద్దని చెప్తున్నప్పటికీ చాలామంది కూడా ఆందోళనతో వస్తున్నారు. గడువు ముగిసింది, తర్వాత మొదటి డోసు లాప్స్ అవుతుందేమో అనే ఆందోళన కూడా చాలామందిలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి, ఎన్ని వారాల్లో వేసుకోవాలి, ఎన్ని రోజుల్లో వేసుకోవాలి, కోవాక్సిన్ ఎంత ఉంది, కోవిషీల్డ్ ఎంత ఉంది అనే దానిపై ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తే తాము గందరగోళానికి లోను కాము, మెసేజ్లు కూడా రావట్లేదని కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్ శేఖర్, టీవీ5 నిజాం.